సమీ యాజ్ అ క్యాప్టెన్ గా నాకు అనిపించింది అందరు డ్యూటీస్ చేస్తున్నారు నువ్వు ఎక్కడో తక్కువ చేస్తున్నావు అని అవుట్ ఆఫ్ 7 డేస్ కొన్ని రోజులు నువ్వు తప్పించుకున్నావేమో అనిపించింది ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు ఆ మాట నువ్వు చెప్పకూడదు నువ్వు క్వశ్చన్ రాసి నన్ను ఇన్వాల్వ్ చేసావు ఆ క్వశ్చన్ అనిపిస్తే నేను చెప్పాను అని నువ్వు సారీ నీ మైండ్ లో ఉండే ఆ క్వశ్చన్ ను డైరెక్ట్ అడగొచ్చు నా మైండ్ లో ఉండడం ఏంటి ఇప్పుడు నేను చెప్పాను అని నువ్వు ఆ క్వశ్చన్ అడిగావు మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్ట్ కే జడ్జి అవ్వాల్సిందన్నా మంచిగా ఉంచుకోవాలి అంటే అలాంటి టాపిక్స్ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అది నువ్వు తెలుసుకోవాలి చెల్ తెలుసు చాలా మందికి కలుచు ఇఫ్ యు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్ డోంట్ టాక్ అబౌట్ దెం ఆ ఛాన్స్ నాకు వచ్చుంటే దీన్ని పడేస్తా సరే అన్న నాకు వద్దు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేయంటున్నా మచ్చా నేను డిసైడ్ చేసి చెప్పేసిన మామా 1 మినిట్ ఇచ్చిన టైమ్ మారువా నువ్వు మారోరా అరే నేను 5 కోట్ల మంది తెలుగు మంది గ్రూప్ బై ఇప్పుడు వెరీ గుడ్ దా మరి ఆ గ్రూప్ లీడర్ నేను నడు డైలాగ్ మారా మావా అత్తర కొట్టేశావు అందరి ఇంటెన్షన్ ఏంటంటే ఒకళ్ళనన్నా సేవ్ చేస్తే ఆ గేమ్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్తుంది లెట్స్ యునో ప్రాపర్లీ టేక్ దిస్ టిల్ ది ఎండ్ సో అలా ఎందుకు ఎవరో ఒకళ్ళు సేవ్ అవుతారు నేను మాట్లాడతాను కానీ నువ్వు ఇద్దరిని డిస్ట్రాయ్ చేయాలనే ఇంటెన్షన్ తో ఆడడం ఆ ఇంటెన్షన్ నాకు నచ్చలేదు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి ఈ హౌస్ లో నాకు మోస్ట్ ఫేక్ పర్సన్ అంటే నువ్వే నేను దాంట్లోకి గుడ్లు తీపిచ్చిందా లేదా డైలాగ్ మారా మావా అత్తర కొట్టేశావు ఆమె కోసం ఆమె కోసం ఆడే వాళ్ళు ట్రక్ ఎక్కాలి ఎవరా ఉపయోగం దేశానికి నీ వల్ల నువ్వే మాట్లాడతావు నాకు ఇలానే ఉన్నా ఒరిజినల్ చల్ పాయింట్ మాట్లాడతావు ఏదో మాట్లాడతావు ముందుకు వస్తే దానం కొడతావా ముందుకు రావడం ఏంది ఏం అర్థం కాదు ముందుకు వస్తే చలో అర్థమే హే జిమ్మీ జిమ్మీ క్వైట్ నో జిమ్మీ నో